అంటే మీరు ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ మనం తెలుగులో అయితే గుండెపోటు అని ఒకటే మాట చెప్పేస్తుంటాం, కానీ మనం ఇంగ్లీష్లో చూస్తున్నట్టయితే హార్ట్ అటాక్ అని చెప్పి హార్ట్ స్ట్రోక్ అని కార్డియాక్ అరెస్ట్ అని ఉంది. సో దీంట్లో ఈ మూడిట్లలో ఉన్న వేరియేషన్స్ ఏంటి, అంటే దీంట్లో ఏది మనకు ప్రమాదకరంగా మనం భావించవచ్చు? అంటే హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ మీరు మూడు మాటలు వాడారు. ఎప్పుడైతే స్ట్రోక్ అనే మాట వచ్చిందో, ఇంగ్లీష్లో స్ట్రోక్ అంటే బ్రెయిన్ అటాక్ అని, హార్ట్ అటాక్ని స్ట్రోక్ అనం. అది మెడికల్గా స్ట్రోక్ అన్నామంటే పక్షవాతం కిందే లెక్క. ఇంకొకటి హార్ట్ అటాక్ అనే మాట మాత్రం అంటే గుండెకి రక్తనాళాల్లో ఒక బ్లాక్ వచ్చింది, ఆ బ్లాక్ రావటం వల్ల అది రక్తనాళం యొక్క అది ఏ పరిధిలో సప్లై చేస్తుందో ఆ కండరానికి, ఆ కండరం డ్యామేజ్ అయింది అని అర్థం. ఇదే గుండెపోటు. హార్ట్ అటాక్ అంటే గుండెపోటు, అంటే హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్లో ప్రాబ్లం ఏర్పడింది. అంటే ఒక ప్లంబింగ్ ప్రాబ్లం అనుకోండి, అంటే రక్త ప్రసారం ముందుకు వెళ్ళట్లేదు, అందువల్ల కండరం డ్యామేజ్ అయింది, దీన్ని హార్ట్ అటాక్ అంటాం. కానీ మనిషి మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు, నొప్పి అని చెప్తున్నాడు, నాకు విపరీతమైన నొప్పి వస్తుందని చెప్తున్నాడు, ఇది కార్డియాక్ అరెస్ట్ కాదు, ఇది హార్ట్ అటాక్ సిచ్యువేషన్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే ఈ రక్తనాళంలో బ్లాక్ ఎప్పుడైతే వచ్చి కండరం డ్యామేజ్ అయిందో, గుండె ఆగిపోయింది అనుకోండి, గుండె ఆగిపోవటానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు మనిషి మాట్లాడలేదు, కింద పడిపోయి ఉన్నాడు, గాలి పీల్చుకోవటం లేదు, అట్లాగే గుండె కొట్టుకోవడం లేదు, ఈ కండిషన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన స్టేజ్లో మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ వచ్చినా కూడా కాపాడుకోగలిగిన కేపబిలిటీ కానీ ట్రైన్డ్ పీపుల్ కానీ హాస్పిటల్స్లో ఉంటారు. కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందనుకోండి, కార్డియాక్ అరెస్ట్ వచ్చిన మొదటి 5 నిమిషాల్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది, కాబట్టి మనం ఇమీడియట్గా సిపిఆర్ చేయటం ముఖ్యం. అప్పుడు మనం కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు సిపిఆర్ మొదలు పెట్టాలి. హాస్పిటల్కి తీసుకెళ్ళటం కూడా ముఖ్యం కాదు, సిపిఆర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి, లేకపోతే సిపిఆర్ చేసుకుంటూ అంబులెన్స్ని పిలిపించుకొని తీసుకెళ్ళాలి. బట్ గుండెపోటు లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి నొప్పి అయితే ఎప్పుడైతే చెప్తున్నాడో అలాంటి అనుమానం ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరున్న హార్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటం ముఖ్యం. సార్ అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇవన్నీ మనకు సడన్గా అప్పటికప్పుడు సాధారణంగా తెలిసిపోతుంటుంది, కానీ దీనికి ముందు ఈ మూడు కానీ ఈ మూడుకు సంబంధించి కానీ మనకేమైనా లక్షణాలు తెలుస్తాయి ఎవరికైనా, ఇది హార్ట్ అటాక్, ఇది హార్ట్ స్ట్రోక్ రాబోతుంది, మనకు కార్డియాక్ అరెస్ట్కి సంబంధించి ఈ లక్షణాలను ఏమన్నా మనం ముందే పసిగట్టే అవకాశం ఉంటుందా? ఎప్పుడైనా మీరు గుండెకి నొప్పి అని అంటే, నడిస్తే గుండె నొప్పి వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది అని అంటే వీళ్ళకి లోపల బ్లాక్స్ ఉన్నాయని అర్థం. నడిస్తే ఛాతి మధ్యలో పట్టుకున్నట్టుంటే, అలా ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి చెకప్ చేయించుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్ లేకుండానే మనం వాళ్ళకి కాపాడవచ్చు. అంటే హార్ట్ అటాక్ అంటే మనకు ప్లంబింగ్ ప్రాబ్లం అని చెప్పాం కదా, అంటే 100% రక్తనాళం మూసుకుపోయింది, అట్లా మూసుకోకుండా 90% ఉన్నప్పుడు కూడా వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు, వాళ్ళు మామూలుగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకున్నప్పుడు, అంటే ఒక ECG, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అనే మూడు బేసిక్ టెస్టులు ఉంటాయి, అవి చేయించుకున్నప్పుడు బ్లాక్స్ ఉన్నాయో లేదో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే 100% తెలుస్తుందా అని అంటే యాంజియోగ్రామ్ ద్వారానే 100% తెలుస్తుంది. బట్ మెజారిటీ మీకు మూడు ఒక త్రిశూలం ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మనిషికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్, రెండోది మనిషికి ఆల్రెడీ మనం చూసుకున్న సింప్టమ్స్, మూడోది మనిషికి చేసిన పరీక్షలు. ఈ మూడు మనం తీసుకోవాలి పరిగణలోకి. మొదట రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి, అంటే బీపీ షుగర్ ఉండి, బరువు ఎక్కువ ఉండి, సిగరెట్లు తాగుతున్న వాళ్ళకి, వాళ్ళకి సింప్టమ్స్ పెయిన్ లాంటివి కనుక వస్తుంటే, వాళ్ళకి టెస్టుల్లో ఏమన్నా మార్పులు ఉంటే ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేయాలి. అంటే ఈ మూడు కొరిలేట్ అవుతుంటే ఇంకా ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టే. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి నొప్పి మనం చెప్పినట్టుగా నడిచినప్పుడు లేకపోయినా సరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఈ పరీక్షలను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరీక్షలు పూర్తిగా నార్మల్ ఉంటే ఓకే రీఅష్యూర్ చేయొచ్చు, కానీ పరీక్షల్లో ప్రాబ్లం ఉండి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, మనకి సింప్టమ్స్ లేవు, అప్పుడు కూడా మనం ఫర్దర్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ మూడింటిని కొరిలేట్ చేసుకొని పరిగణలోకి తీసుకొని కార్డియాలజిస్టులు యూజువల్గా ఒక నిర్ణయానికి వస్తారు, ఇది ఉన్నా నొప్పి గుండెకి సంబంధించిందా లేదా, నొప్పి లేకపోయినా మనిషికి గుండె ప్రాబ్లం ఉందా లేదా అనేది వీటి ద్వారా నిర్ధారణ చేస్తారు. మనకి ఇప్పుడు గుండెకి సంబంధించి సార్ గతంలో అయితే చాలా పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేది, ఆ తర్వాత అంటే ఈ వేరియేషన్స్ చూస్తుంటే మనకు, ఆ తర్వాత చూస్తుంటే జంక్ ఫుడ్ ఎక్కువ తిని లైఫ్ స్టైల్ సరిగా లేని వాళ్ళకి అని చెప్పి వచ్చింది. ఆ తర్వాత మనం ఈ 2-3 ఏళ్ల నుంచి చూస్తుంటే ఇప్పుడు మన కన్నడ సూపర్ స్టార్ ఆయన పునీత్ కుమార్, ఇంకా కొంతమంది బాడీ బిల్డర్లు జిమ్లో ఉండి చనిపోయిన సంఘటన చూస్తున్నాం. అంటే ఒక సాధారణంగా గుండె జబ్బులు అనేది లైఫ్ స్టైల్ బాగుండాలి, మంచి ఆరోగ్యంగా ఉంటే రాదని చెప్పి చెప్తున్న క్రమం నుంచి మళ్ళీ కొద్ది రోజుల నుండి మనం గతంలో ఇట్లా చూడలేదు ఎక్కువ జిమ్ చేసిన వాళ్ళకి సంబంధించి. ఈ మధ్యకాలంలో జిమ్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. మళ్ళీ ఈ రీసెంట్ క్రమంలో అయితే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాకుండా లైఫ్ స్టైల్ బాగున్న వాళ్ళు బాగలేని వాళ్ళు ఇట్లా
చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. అంటే దీనికి పర్టికులర్ రీజన్ అనేది ఏమైనా ఉందా? ఎవరైనా ఏం జరుగుతుంది అనేది, కొత్తగా ఏమైనా మార్పులు వస్తున్నాయా? అంటే మీరు అన్నది చూస్తుంటే, మీరు టీవీలో చూస్తున్నారు వీళ్ళు పడిపోయారు చనిపోయారు కాబట్టి వీళ్ళు లావుగా లేరు, వీళ్ళు కొంచెం ఫిట్గానే అనిపిస్తున్నారు, వీళ్ళకి ఏం పెద్ద అలవాట్లు లేవు కాబట్టి వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుందేమని ముందు అనుకునేవాళ్ళం, ఇప్పుడు వస్తుంది కాబట్టి ఏమైనా మార్పులు ఉన్నాయా. కానీ మనకి ప్రత్యేకంగా మనిషి గురించి కంప్లీట్గా తెలిస్తే తప్ప మనకి ఏ విధమైన రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా చనిపోయారు అని అనుకోవడానికి ఉండదు. యూజువల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సిగరెట్ తాగుతున్నారనుకోండి, హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు, మేము మొన్న ఒక 22 ఏళ్ళు అతనికి స్టెంట్ వేయడం జరిగింది, వేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు సార్ ఇదేంటి సార్ 22 ఏళ్ళకి ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ ఇతనికి అని అంటే, స్మోక్ చేస్తాడు కదమ్మా అందుకని వచ్చి ఉండొచ్చు, సిగరెట్లు తాగుతాడు అతను. పేరెంట్స్కి తెలియదు, పేరెంట్స్ ఫుల్ సర్ప్రైజ్డ్ అదేంటి మా వాడు సిగరెట్లు తాగటం ఏంటి అని పేరెంట్స్కి తెలియదు. అప్పుడు కూడా డాక్టర్కి చెప్తాడు తప్ప పేరెంట్స్కి చెప్పలేదు తను. కాబట్టి మనం టీవీలో కనపడిన వ్యక్తి ఎంత ఫిట్గా కనపడినప్పటికీ కూడా కనపడిన రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా వరకు ఉంటాయి. అంటే 90% వరకు మనకి ఆల్రెడీ తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుంది 90% వరకు. అంటే రేర్గా ఒక 10% మందిలో మనకి ఏమీ కారణం లేకుండా రావచ్చు, వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయేమో అని అనుకుంటాం. బట్ జెనెటిక్ వేరు, హెరిడిటీ వేరు. హెరిడిటీ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి రావటం, అట్లా కాకుండా వీళ్ళు జెనెటిక్ ప్రాబ్లంగానే వీళ్ళకి ఉండుండొచ్చు. కాబట్టి ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనకి కనపడవు, ఒక టెస్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రకాల జబ్బులకి ఒక జీన్ పరీక్ష చేస్తే తెలుస్తుంది. గుండెకి సంబంధించిన పరీక్షలు ఏంటంటే మల్టిపుల్ జీన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అది మల్టీ ఫ్యాక్టోరియల్ కాబట్టి ఒక జీన్ టెస్ట్ చేసి కూడా మనకి జెనెటిక్గా ఎక్కువ రిస్క్ ఉంది అనేది చెప్పే అవకాశం తక్కువ. ఇప్పుడు దాకా ఉన్న పరీక్షల్లో ఎట్లా అంటే మీకు నెక్స్ట్ 10 ఇయర్స్లో 20% రిస్క్ ఉంది లేకపోతే 10% రిస్క్ ఉంది, అట్లా ఆర్బిటరీగా చెప్పే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఉండదు, ఎందుకంటే అందరికీ ఏదో ఒకరంత రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనుషులు చనిపోతున్నారు, పిట్టలు రాలిపోతున్నారు అనే విషయంలో వాస్తవం లేదు. వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే వాళ్ళు బయటపడుతున్నారు, దాన్ని బట్టి మనం చూస్తున్నాం. మనం చూసేది కొంతవరకు మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ మరణం తర్వాత చాలాసార్లు నేను టీవీలో మాట్లాడటం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళ పర్సనల్ హిస్టరీ తెలిసినప్పటికీ కూడా నేను అది చెప్పకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి మనం పోకూడదు కాబట్టి. సో అలాంటప్పుడు ఏంటంటే అసలు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అందుకే వచ్చిందని అనుకుంటుంటారు. కానీ యూజువల్గా కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనం తరచు చూసినట్లయితే వాళ్ళు డాక్టర్ని అడిగినట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఏమీ లేకుండా చనిపోతున్నారు అనే మాట వాస్తవం కాదు. టెస్టులు చేసుకొని టెస్టులు నార్మల్గా ఉన్నవాళ్ళు చనిపోవడం అనేది కూడా చాలా 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 అరుదు. కాబట్టి మనం పరీక్షలు చేసుకోవటం, మనం హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకున్నట్లయితే ఒకటి హెల్దీ లైఫ్ స్టైల్ అవలంబించడం, రెండోది పరీక్షలు చేసి చూసుకోవటం. ఈ రెండు చేసినట్లయితే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం లెస్ దాన్ 1% ఉంటుంది. సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం, ఇప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ కానీ ఏదైనా చనిపోతే చాలా వరకు మీరు అంటుంది ఏంటంటే స్మోకింగ్ కానీ ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. పోస్ట్ మార్టం ద్వారా మనకు ఆ వ్యక్తికి గుండెపోటు కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చా? అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అటాక్ వచ్చిన తర్వాత అటాక్ ఎందుకు వచ్చింది అనేటానికి రక్తం గడ్డకట్టిందా లేకపోతే కొలెస్ట్రాల్ బ్లాక్ ఉందా ఇలాంటి విషయాలు అయితే మనకు తెలుస్తాయి. ఇప్పుడు మల్టిపుల్ వెజల్స్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే దీనికి గుండె ప్రాబ్లం ముందు నుంచే ఉంది అనే విషయం కూడా తెలుసు. ఒక రక్తనాళం మూసుకుపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవచ్చు. కానీ మిగతా రక్తనాళాలు ఎలా ఉన్నాయి చూసినప్పుడు వాటిల్లో ఉన్న హెల్త్ బట్టి ఇతనికి ముందు నుంచి ఎలా ఉందనేది తెలుస్తుంది. సో ఆ కారణం కూడా మనకు తెలుస్తుంది. అట్లా కాకుండా అయోటా అనేది ఉంటుంది, అయోటా అనేది పెద్ద రక్తనాళం, దాంట్ లోపల ప్లాక్స్ ఉన్నాయా లేదా అనేది చూసినప్పుడు కూడా కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం కోవిడ్ వల్ల కానీ వ్యాక్సిన్ వల్ల కానీ అనుకుంటే ఎట్లా అనుకుంటామంటే ఇప్పుడు రక్తనాళాలన్నీ బాగున్నాయి, ఒక క్లాట్ మాత్రమే ఫామ్ అయింది, ఈయన స్మోకర్ కాదు. యూజువల్గా స్మోకర్స్లో అలా జరుగుతుంటుంది. అట్లా స్మోకర్స్ అలా కాకుండా మనం అట్లా రక్తనాళంలో క్లాట్ కనపడింది అనుకోండి, అప్పుడు మేబీ ఇది కోవిడ్ వలన లేకపోతే వ్యాక్సిన్ వలన అనుకునే అవకాశం ఉంటుంది. అంటే కొలెస్ట్రాల్ బ్లాక్స్ లేకుండా క్లాట్ మాత్రమే ఫామ్ అయింది, అట్లా అటాప్సీలో కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కానీ కొంతమంది అయితే మీరు అంటున్న దాని ప్రకారం అయితే నిజంగా వ్యాక్సిన్ ద్వారా అయితే ప్రాబ్లం లేదంటున్నారు, కానీ చాలామంది భయపడుతున్న సందర్భం అయితే ఉంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఏదైనా మన రక్తనాళాల్లో క్లాట్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఏమైనా టెస్టులు చేసుకొని ముందు జాగ్రత్తలు వీలైతే, అంటే అది కాకపోయినప్పటికీ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? అంటే మీరు అడిగింది కరెక్ట్, కానీ కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళే కాదు వేసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి. వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, తర్వాత కొన్ని రకాల హోమోసిస్టిన్ లాంటి పరీక్షలు ఉంటాయి అవి కావచ్చు, అపోయే అపోబోయే అనే పరీక్షలు కావచ్చు, లైపోప్రోటీన్ లిటిలే అనే పరీక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా
గుండె ప్రాబ్లం ఎంత ఉన్నది అనేది చెప్పడానికి, వచ్చే అవకాశం ఎంత ఉందని చెప్పడానికి వీలు ఉంటుంది. వాటితో పాటుగా మనం ఇందాక అనుకున్నట్టుగా ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ చేసుకున్నట్లయితే సహజంగా తెలిసిపోతుంది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా. ఒకవేళ వాటిలో కూడా తెలియట్లేదు, క్లారిటీ రావట్లేదు అని అనుకున్నప్పుడు సిటీ కాల్షియం స్కోరింగ్ అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ కాల్షియం స్కోరింగ్ చేయించుకుంటే దాంట్లో కాల్షియం జీరో ఉంటే వచ్చే ప్రాబ్లం వచ్చే అవకాశం తక్కువ అని. అదేవిధంగా కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్నా ఆ సిటీ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉన్నా కూడా మనం ముందు జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలనేది చూసుకోవాలి. కాబట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోవిషీల్డ్ వేసుకున్న వాళ్లే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సార్, అంటే ఖచ్చితంగా మనకైతే ఒక విషయం అయితే అర్థమవుతుంది, గతంలో ఉన్న గుండె జబ్బులకు సంబంధించి అంటే మీరు ఇప్పుడు రికార్డ్ ఎక్కువ రికార్డ్ చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ అవుతుంది అని చెప్తున్నప్పటికీ మనం గతంలో కన్నా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా గుండె జబ్బులు పెరిగినాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అరే, మనం ఇందాక అనుకున్నట్టుగా రెండు విషయాలు, ఒకటి లైఫ్ స్టైల్ మాడిపోవటం, రెండోది మనం ఇందాక అనుకున్న ఐసీఎంఆర్ స్టడీలో 44% మందికి షుగర్ వచ్చి ఎక్స్ట్రా వచ్చింది. అంటే 2019లో 7 కోట్ల మంది జనాభాకి షుగర్ ఉంది ఇండియాలో, 2023లో 11 కోట్ల మందికి ఉంది. సార్, మనకి వాళ్ళు చేసిన అధ్యయనం అది, కంప్లీట్గా అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది, 7 కోట్ల నుంచి 11 కోట్లకు వచ్చింది జస్ట్ 4 ఏళ్లలో. ఇది ఏంటంటే సార్, మనకు విదేశాలతో పోల్చుకుంటే ఇండియాలోనే ఎక్కువ జబ్బులు కనబడుతుంటాయి గుండె జబ్బులకు సంబంధించి, అదేవిధంగా మహిళలకు చాలా తక్కువ ఉంటుంది. దీనికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా సార్? మన దగ్గర మహిళల్లో తక్కువ ఉండటానికి హార్మోనల్ చేంజెస్ కారణం, కానీ ఒకసారి వాళ్ళకి మెనోపాజ్ వచ్చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం మగవాళ్ళతో సమానంగా ఉంటుంది. ఇండియాలో గుండె జబ్బులు ఖచ్చితంగా ఎక్కువ, ఆల్రెడీ మనకు ఉండే రక్తనాళాల సైజు తక్కువ, గుండె రక్తనాళాలు మన వెడల్పు తక్కువ ఉంటుంది, దాంతోపాటుగా మనలో షుగర్ ఎక్కువ ఉంటుంది, బీపీ ఎక్కువ ఉంటుంది, ఊబకాయం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మనం ఫిజికల్గా వాళ్ళందంత పొడవు ఒడ్డు ఉండం, మనం లావు పెరిగితే మనకి ప్రధానంగా ఈ పొట్ట దగ్గర లావు పెరుగుతుంది, మనం మొత్తం స్థూపంలాగా పెరగం, మనం పొట్ట దగ్గర పెరుగుతుంది, ఇవన్నీ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలు. కాబట్టి ఇండియన్స్లో ఎక్కువ ఉంటుంది అనే విషయం క్లియర్గా తెలిసింది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో పరిశోధన చేసినప్పుడు వాళ్ళ దగ్గర వేరియస్ రేసెస్ వాళ్ళు ఉంటారు, అంటే మెక్సికన్స్ ఉంటారు, యూరోపియన్స్ ఉంటారు, చైనీస్ ఉంటారు, ఫిలిపినోస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, అందరినీ పరీక్ష చేసి చూసినప్పుడు ఇండియన్స్లో ఈ జబ్బులు ఎక్కువ ఉన్నాయనేది తెలిసింది. అంటే ఎందుకు అనేది కొంతమేరకు హైపోథసిస్ ఉంటాయి అన్నమాట. అంటే 50 జీన్ హైపోథసిస్ అంటారు, అంటే మనకి చాలా కాలం నుంచి మనకి ఆహారం అది ఎక్కువగా లేకపోవటం వల్ల మన బాడీలో కొంత స్టోర్ చేసుకునే అవకాశం, ఆహారం తీసుకోగానే అది స్ప్రెండ్ చేయకుండా స్టోర్ చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. మనకి మన జెనెటిక్స్ ప్రకారం ఇండియన్స్లో అట్లా పేరుకుపోతుంది, మనం కొంచెం తీసుకున్నా కూడా ఎక్కువ పేరుకుపోతుంది బాడీలో అనేది ఒక హైపోథసిస్. అయితే అది ఇంకా కరెక్ట్గా తెలియాల్సిన అవసరం ఉంది ఇండియన్స్లో ఎందుకు ఎక్కువ ఉంది అని. బట్ ఖచ్చితంగా ఉంది ఏంటంటే ఇండియన్స్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, ఇండియన్స్లో గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ, గుండె జబ్బు వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ కూడా ఇండియన్స్లో ఎక్కువ. సరే, ఇప్పుడు బీపీ అనేది గుండె జబ్బులకు కారణం అంటారు. బీపీకి సంబంధించి మనం ఖచ్చితంగా గుండెపోటు వచ్చిందంటే బీపీ ఆ పేషెంట్కి ఉండి ఉంటుంది అంటారా కంపల్సరీగా? అట్లేం లేదండి, అట్లేం లేదు. గుండెపోటు వచ్చిన వాళ్ళందరికీ బీపీ ఉండాలని లేదు, చాలామందికి ఉండదు. మనకు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్లో బీపీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. బీపీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గుండెపోటు రావాలని లేదు, గుండెపోటు వచ్చిన వాళ్ళకి బీపీ ఉండాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ గుండెపోటు వచ్చిన తర్వాత చాలామందికి బీపీ తగ్గిపోతుంది, డౌన్ ఉంటుంది, లో బీపీలో ఉంటారు, ఆ బీపీ తక్కువ ఉంటుంది. కాబట్టి అందుకే మీరు గుండెపోటు వచ్చిందని అనిపించినప్పుడు సార్బిట్రేట్ గవాలను 4 కింద పెట్టుకుంటుంటారు, అట్లా పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కొంతమందికి గుండెపోటు వచ్చినప్పుడు బీపీ డౌన్ అవుతుంది, కాబట్టి సార్బిట్రేట్ పెట్టుకుంటే ఇంకా ఫర్దర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని బీపీ చెక్ చేసుకొని సార్బిట్రేట్ పెట్టుకోవాలి, హార్ట్అటాక్ వచ్చినప్పుడు కూడా ఊరికే పెట్టేసుకోకూడదు 4 కింద. కాబట్టి మనం గుండెపోటుకి బీపీకి రిలేషన్ ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప గుండెపోటు వచ్చిన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా బీపీ ఉండాలని కానీ, గుండెపోటు రావటం వల్ల బీపీ పెరగాలని కానీ తగ్గాలని కానీ ఒక ప్రత్యేకమైన ఇది ఉండదు. సార్, చాలా విలువైన సమాచారం మాకు అందించారు, చాలా థ్యాంక్స్ సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు ఈ సాయి చంద్ మరణం తర్వాత మళ్ళీ ఒకసారి పోస్ట్ కోవిడ్ లక్షణాలతో ఏమైనా జరుగుతుంది, వ్యాక్సిన్ సంబంధించిన దానివల్లనే గుండెపోట్లు రావచ్చు అనే ఒక అపోహ అయితే క్రియేట్ అయింది, దానికి సంబంధించి అది నిజం కాదు అని చెప్పడానికి మనకి ఇప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు మనతో ఈ విషయాలు చెప్పారు. ఇది ఇవాళ విషయాలు.